हाई फ्रेंड्स, वेलकम टू दन्नु किचन। दोसकाय पच्चड़ी चाला टेस्टी एला प्रिपेर चेसुकोवाली चूपिस्तानु। मुंदुगा दोसकायल्नि ई साइज़ लो कट चेसि पेट्टुकोवाली फ्रेंड्स। तर्वात इंदुलोकी 10 एंडु मिर्चीलनु तीसुकोवाली। ई साइज़ लो कट चेसुकुंटे सरिपोतुंदि। इला कट चेसुकुन्न तर्वात स्टव् मीद बांडिल पेट्टुकोवाली फ्रेंड्स। बांडिल पेट्टुकोनि कोद्दिगा आयिल् याड् चेसुकोवाली। इला आयिल् कोंचेम याड् चेसुकुन्न तर्वात अंदुलोकि कट चेसि पेट्टुकुन्न एंडु मिर्चीलनु याड् चेयंडि। ఒక స్పూన్ ధనియాలు, కప్పు వేరుశనగ పప్పు, జీలకర్ర ఇవి వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా వేగించుకోవాలి। ఇవి బాగా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్। ఇవి మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి। ఇందులోకి తగినంత salt వేసుకోండి। ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోస ముక్కలను ఇందులో వేసుకోవాలి। దీని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి। మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది। ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని బాండిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్। ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5 ఎండు మిర్చి, పోపు దినుసులు వేసుకొని వేగించుకోవాలి। తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మలు, ఇంగువ పౌడర్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి ఒక 5 మినిట్స్। ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న స్కై పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం బాగా ఈ కరివేపాకు, పోపు దినుసులు మొత్తం మిక్స్ అయ్యేలాగా గరిటతో ఒకసారి ఇలా కలుపుకోండి। ఇందులోకి ఒక నిమ్మ దెబ్బ కట్ చేసి ఇలా ప్రెస్ చేశారంటే మనకి రసం బాగా వచ్చేస్తుంది। ఇంకొక పీస్ ని కూడా తీసుకొని ఇలాగే రసం ప్రెస్ చేయండి। ఇప్పుడు ఇందులోకి రసం బాగా మిక్స్ అయ్యేలాగా గరిటతో మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్। ఒక 5 మినిట్స్ ఇలా స్టవ్ మీద పెట్టేసి ఇలా గరిటతో తిప్పారంటే మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది। చూసారు కదా టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। నాకైతే తినేయాలనిపిస్తుంది। ఇందులోకి వేడి వేడి రైస్ వేసుకొని ఈ పచ్చడి వేసుకొని ఆమ్లెట్ కాంబినేషన్ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। సూపర్ కాంబినేషన్। మీకు గనుక మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి